మళ్ళీ పాత రాజకీయం మొదలుపెట్టిన బొత్స. బొత్స సత్యనారాయణ ఒకప్పుడు ఉత్తరాంధ్రలో తిరిగిలేని నాయకుడు. వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా చేశారు. ఆ తర్వాత మంత్రిగా ఉంటూ పీసీసీ పదవిని కూడా నిర్వహించారు. ఉత్తరాంధ్రను శాసించే స్థాయికి ఎదిగారు. కానీ రాష్ట్ర విభజన అంశం ఆయన్ను బాగా దెబ్బతీసింది. కిరణ్ కుమార్ రెడ్డితో విభేదాలు రావడంతో ఒక దశలో సమైక్యాంధ్ర ఉద్యమం ఆయన ఇంటిపై దాడి వరకు వెళ్ళింది. ఆ సమయంలో కాంగ్రెస్కు భవిష్యత్తు లేదని నిర్ధారించుకున్న ద్వితీయ శ్రేణి నాయకులు ఇతర పార్టీలోకి వెళ్ళిపోయారు. కొందరు టీడీపీలో చేరారు, మరికొందరు వైసీపీలో చేరారు. దీంతో ద్వితీయ శ్రేణి నాయకత్వంపై బొత్స పట్టు కాస్త సడలింది. అయితే వైసీపీలోకి చేరిన బొత్స సత్యనారాయణ ఎన్నికలు సమీపిస్తుండటంతో తిరిగి ఫామ్లోకి వచ్చినట్లు కనిపిస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో చెల్లాచెదురైన తన కేడర్ను తిరిగి సంఘటితం చేసే పని మొదలుపెట్టారు. మండల గ్రామస్థాయి నాయకులతోనూ చర్చలు జరుపుతున్నారు. ఆపద కాలంలో తనను విడిచి వెళ్లిన నేతలను తప్పు పట్టకుండా ఆ సమయంలో మీరు చేసింది సరైందేనంటూ తనదైన శైలిలో వారికి తిరిగి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్కు భవిష్యత్తు లేని వేళ మీరు ఇతర పార్టీల్లోకి వెళ్లడాన్ని తానేమి తప్పుపడడం లేదని ఇప్పుడు వైసీపీ గూటిలో అందరం కలిసి పనిచేద్దామంటూ ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీలో చేరిపోయిన తన కేడర్ను తిరిగి వెనక్కి రప్పించడంలో బొత్స మంచి ఫలితాలని సాధిస్తున్నారు. సిద్ధాంతపరంగా టీడీపీలో ఇమడలేకపోతున్న పాత కాంగ్రెస్ నాయకులు అనుచరులు తిరిగి వైసీపీలోకి వచ్చేందుకు సుముఖంగానే ఉన్నారు. ఇప్పటికే విజయనగరం జిల్లాలో చాలామంది మండల గ్రామస్థాయి నాయకులు వైసీపీలోకి చేరిపోతున్నారు. కొందరు సమయం కోసం ఎదురు చూస్తున్నారు. జగన్ పాదయాత్ర విజయనగరం జిల్లాకు చేరే నాటికి పాత కాంగ్రెస్ శ్రేణులన్నింటినీ ఇతర పార్టీల నుంచి వైసీపీలోకి రప్పించేలా బొత్స లోకల్ ఆపరేషన్ ప్రారంభించారు. వైసీపీ తమ దివంగత నాయకుడు వైఎస్ఆర్ కుమారుడు స్థాపించిన పార్టీనే కావడంతో టీడీపీలోకి వెళ్లిన నేతలు తిరిగి ఇటువైపు వచ్చేందుకు పెద్దగా అభ్యంతరాలను కూడా తెలపడం లేదు. బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు కూడా పార్టీ ఫిరాయించడం వల్ల బొత్సకు జగన్ మంచి ప్రాధాన్యత ఇస్తుండటంతో ఆయన జిల్లా వైసీపీని బలోపేతం చేసేందుకు శరవేగంగా పావులు కదుపుతున్నారు. ఎన్నికలు సమీపించే కొద్దీ విజయనగరం జిల్లాలో ఈక్వేషన్లు మరింత మారే అవకాశం ఉందని చెబుతున్నారు.